రైట్ బ్రేకింగ్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క కరోనా విజృంభిస్తున్న వేళ బ్లాక్ ఫంగస్ కూడా ఇప్పుడు అనంతపురం జిల్లాన్ని వణికిస్తూ ఉంది. కొత్తగా ఇప్పుడు 23 కేసెస్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంజెక్షన్ కొరత కూడా అదే విధంగా వేధిస్తున్న సంఘటనలు అయితే చూస్తున్నాము. ఇప్పుడు అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసెస్ 23 నమోదైనట్లు తెలుస్తోంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క అక్కడ ఇంజెక్షన్స్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా 23 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ మాత్రం ఇక్కడ గురించి పూర్తి డీటెయిల్స్ లైవ్ ద్వారా అనంతపురం నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ముందుగా అనంతపురం జిల్లా ఒకరు, ఇతర ప్రాంతాల్లో అంటే కర్నూలులో ఒకరు చనిపోతే హైదరాబాద్ లో ఇద్దరు, బెంగళూరులో ఒకరు, మొత్తం 4 చనిపోయారు. ప్రస్తుతం అనంతపురంలోనే బిఎన్టీ వార్డర్స్ ప్రత్యేక ఒక వార్డు ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ కూడా ఆ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అయితే వీటికి బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కు అవసరమైన ఏదైతే ఇంజెక్షన్స్ ఉన్నాయో వాటిని పంపిణీ చేయడం మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పచ్చు. తర్వాత 23 మంది పేషెంట్ ఉంటే 24 ఇంజెక్షన్లు పంపిస్తారు. ఈ ఇంజెక్షన్లతో ఒక్కరోజు కూడా ఒక్క పేషెంట్ కూడా ఒకరిద్దరు పేషెంట్లు కూడా చదువుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంజెక్షన్ సపోర్ట్ గా మెడిసిన్స్ వాడుతున్నామని హాస్పిటల్స్ చూపించి చెప్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా పరిస్థితులు మాత్రం చాలా క్రిటికల్ గానే ఉంది. ఇప్పటి వరకు అనంతపురం హాస్పిటల్లో కూడా ఒకరు చనిపోయారు, మరో 23 మంది చికిత్స పొందుతున్నారు. ఈ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది, పరిస్థితి కనిపిస్తుంది. మాదిరి ఇప్పటికే పెండెంట్ కూడా పెంచారు, పెద్ద ఎత్తున ఇంజెక్షన్లు కావాల్సింది. ఎందుకంటే ఎక్కువ క్రిటికల్ కేసులు ఉన్నాయంటూ కూడా అనంతపురం హాస్పిటల్ వర్గాల నుంచి ఇండెంట్ వెళ్ళిన నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సిన ఇంజెక్షన్ల సంఖ్య మాత్రం ఆ స్థాయిలో రాగట్లేదు. దీంతో ఇబ్బంది పడుతున్న మాట అనంతపురం జిల్లాలో వాస్తవం. దీన్ని అధికారికంగా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఓవరాల్ గా చూస్తే మాత్రం పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. మాదిరి అయితే జిల్లా యంత్రాంగం ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇంజెక్షన్స్ కొరత అయితే అక్కడ ఉంది, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? బ్లాక్ ఫంగస్ సంబంధించి నిన్న కూడా జిల్లా స్థాయి కోవిడ్ కమిటీ మీటింగ్ జరిగింది. దీనిలో మంత్రి శంకర్నారాయణ, ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, బ్లాక్ ఫంగస్ కోసం మెడిసిన్స్ అన్నింటినీ కూడా పంపిస్తున్నాం. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన డోసెస్ వివిధ జిల్లాలు పంపిణీ చేసే క్రమంలో చాలా తక్కువ వస్తున్న నేపథ్యంలో ఉన్న వారితో అడ్జస్ట్ చేయండి, అత్యవసరమైన రోగులకు మాత్రమే ఇంజెక్షన్ పంపించండి మంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం పేషెంట్లకి ఎక్కువ సంఖ్యలోనే ఇంజెక్షన్లు అవసరమయ్యే సూచనలు కనిపిస్తున్నా. దానికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు కూడా టెన్షన్ పడుతున్నాయి. ఖచ్చితంగా ఇంజెక్షన్ లేకపోతే వీటిని కంట్రోల్ చేయడం కష్టం. ఖచ్చితంగా అవసరమైన సంఖ్యలో ఇంజెక్షన్ రావాలని కూడా నిన్న జిల్లా స్థాయి కమిటీలో కూడా అధికారులు చెప్పారు. వీటన్నిటిని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. అయితే కేంద్రం నుంచి రావాల్సిన ఇంజెక్షన్ల సంఖ్య రోజుకి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పంపిణీ చేయలేకపోతున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న వాటితోనే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసుకోమంటున్నారు అనంతపురం హాస్పిటల్ వర్గాలు. మాదిరి ఓకే, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.